Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పట్టాభి మాల్దీవులకు ఎందుకు వెళ్ళినట్లు? అసలు రీజన్ ఇదేనా? ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభి ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఎవరు విడుదల చేస్తారనేది పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు ఎవరూ కూడా స్పందించడం లేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పట్టాభి భార్య చందన కోరిక మేరకు కొంత రిలీఫ్ కోసం మాల్దీవులకు వెళ్లారని కొన్ని వర్గాల మీడియా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీ నేతలపై పట్టాభి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం, రిమాండ్, తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడం వంటివి జరిగిపోయాయి. ఈ క్రమంలో ఒకంత ప్రశాంతత కోసం కొన్ని రోజులు విహారయాత్రకు తీసుకువెళ్లాలని భార్య చందన ఆయనను కోరినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు ఓ వర్గం మీడియా చెబుతోంది. అదే సమయంలో ఈ పర్యటనను సమర్థించుకుంటూ పట్టాభికి బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించనందున ఆయనకు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ చెప్పినట్లు తెలిపారు. అయితే ఇది ఒక్కటేనా కారణం? రిలీఫ్ కోసమే పట్టాభి వెళ్లారా అంటే దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు టీడీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపొచ్చారు. పట్టాభి మహా అయితే 2 రోజులు జైల్లో ఉన్నట్టున్నారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర కుమార్ చౌదరి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వంటి వారు వారం రోజుల పాటు జైలు జీవితం అనుభవించి బయలుపై బయటకు వచ్చారు. మరి వారికి లేని రిలీఫ్ పట్టాభికే ఎందుకు అవసరమైంది అనేది ప్రశ్న. దీనికి సంబంధించి విశ్లేషకులు చెబుతున్న మ్యాటర్ ఏంటంటే, పట్టాభి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు ఇంకా జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ప్రభుత్వం ఇంకా ఏవైనా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోందని సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 15 రోజులకు తగ్గకుండా పట్టాభిని దూరం పంపించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను మాల్దీవులకు పంపించుంటారని అంటున్నారు. అంతేకాదు, మరి ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని ఎందుకు వివరించాల్సి వచ్చింది? గోప్యంగా ఉంచొచ్చు కదా. అంటే గోప్యంగా ఉంచితే పారిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటే మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం, విమర్శలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. ఏది ఏమైనా రిలీఫ్ వెనుక రియల్ ఇదేనని అంటున్నారు విశ్లేషకులు.